ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 వస్తే సీన్ రివర్స్ అవుతుందన్నారు. ఇక డిసెంబర్ లో బన్నీకి సినిమా కష్టాలే అనేసారు. దీనికి తోడు డిసెంబర్ 27న గేమ్ చేంజర్ వస్తే పుష్ప 2 వసూళ్ళకి గండి పడుతుందన్నారు. కట్ చేస్తే రిలీజ్ కి ముందే సీన్ మారిపోయింది. मेगा ग्लोबल स्टार राम चरण मूवी गेम चेंजर संक्रांति की वायदा पड़ी अंटे पुष्प 2 मुंदु गेम चेंजर तग्गाल्सि वच्चिंदा ई डाउट कंटे पेद्द डाउट पुष्प 2 निजंगाने बॉक्स ऑफिस नि शेक चेस्ते एंटी परिस्थिति मुंदुगा पुष्पराज ईसारी ओवरसीज़ लो नॉर्थ इंडिया बॉक्स ऑफिस लो एसिड टेस्ट पास अव्वाली దీనికి తోడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ క్రియేట్ చేసిన దేవర రికార్డులు రీచ్ అవ్వాలి. ఈ రెండు పుష్ప 2 ముందున్న టార్గెట్స్ కాబట్టి పుష్పరాజ్ టీమే టెన్షన్ పడాలి. కానీ పుష్ప కంటే గేమ్ చేంజర్ టీంకే టెన్షన్ పెరుగుతోంది. దానికి ఒక సాలిడ్ రీజన్ ఉంది. అల్లు ఆర్మీకి కూడా ఆ లాజిక్ వెనుకున్న మ్యాజిక్ షాక్ ఇచ్చేలా ఉంది. ఇంతకీ అదేంటి, ఇంకా సోషల్ మీడియాలో కూడా బన్నీదే పై చేయ అవుతుంది. అక్కడ మాత్రం సీన్ రివర్స్ లో ఉంది. ఎందుకు? టేక్ ఎ లుక్. పాన్ ఇండియా మార్కెట్ పాన్ ఇండియా మేజ్ తో ఇప్పుడు హీరోల రేంజ్ ని కొలవడం కామన్ అయిపోయింది. అయితే సోషల్ మీడియా మరీ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ తో కూడా స్టార్స్ ఇమేజ్ ని కొలిస్తే అందులో కనీసం 14 లక్షల మంది సపోర్ట్ తో ఐకాన్ స్టార్ బన్నీ రామ్ చరణ్ నే మించాడు. చరణ్ కి 25 మిలియన్ల ఫాలోవర్స్ ఉంటే బన్నీకి 26.4 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారట. ఎలా చూసినా చరణ్ ని బన్నీ చాలా విషయాల్లో దాటేస్తున్నాడు. ఇలా సోషల్ మీడియాలోనే కాదు, మార్కెట్లో కూడా పుష్ప 2 వల్ల గేమ్ చేంజర్ టీంలో టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకంటే పుష్ప 2 డిసెంబర్ 6న రాబోతోంది. 2 వారాల గ్యాప్లో రావాల్సిన గేమ్ చేంజర్ సంక్రాంతికి వాయిదా పడింది. దీంతో దేవర రికార్డులను పుష్ప 2 బ్రేక్ చేస్తుందా, దేవర రేంజ్లో పుష్ప 2కి ఓపెనింగ్స్ వస్తాయా, ఓవర్సీస్లో పుష్ప 2 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరలా దూసుకెళుతుందా, ఇలాంటి ప్రశ్నలు తలెత్తాయి. కాబట్టి ఈ డౌట్లను రికార్డులు రీచ్ అవ్వడం, కుదిరితే బ్రేక్ చేయడం ఐకాన్ స్టార్ బన్నీ ముందున్న టార్గెట్లు. కాబట్టి సుకుమార్ బన్నీలే ఎక్కువ టెన్షన్ పడాలి. కానీ గేమ్ చేంజర్ టీంలో టెన్షన్ పెరుగుతోంది. కారణం పుష్ప 2 హిట్ అయినా దేవర రికార్డును బ్రేక్ చేసినా కొత్త హోంవర్క్ గేమ్ చేంజర్ పెరుగుతుంది. ఒకవైపు దేవర రికార్డులను రీచ్ అవ్వాలి, వాటిని బ్రేక్ చేయాలనే టార్గెట్ గేమ్ చేంజర్కు ఉంటుంది. ఇక దీనికి తోడు మెగా ఫ్యామిలీతో పరోక్షంగా కయ్యానికి కాలుదువ్వి దూరంగా ఉన్న బన్నీ పుష్ప 2తో రికార్డులు క్రియేట్ చేస్తే వాటిని రీచ్ అవ్వడమో లేక బ్రేక్ చేయడమో చేయాలి. సో ఇది అదనపు హోంవర్క్ లాంటిది. దేవర సరైన టైంలో రిలీజ్ అయింది. పుష్ప 2 కూడా సాలిడ్ సీజన్లోనే వస్తోంది. ఇటు వచ్చి గేమ్ చేంజర్కి సంక్రాంతి కలిసి వచ్చే ఛాన్స్ ఉన్నా సీన్ రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పోటీగా వెంకీ అండ్ కో వస్తున్నారు. పాన్ ఇండియా మూవీ ఏదొచ్చినా నార్త్ ఇండియా మార్కెట్ ఎంత ముఖ్యమో టాలీవుడ్ మార్కెట్ కూడా అంతే ముఖ్యం. రెండు భారీ మార్కెట్లు కాబట్టి ఈ రెండు మార్కెట్లలో ఎక్కడ పోటీ ఉన్నా నష్టమే. దీనికి తోడు భారతీయుడు 2 మరీ ఘోరంగా ఫ్లాప్ కావడం, అదే డైరెక్టర్ మేకింగ్లో గేమ్ చేంజర్ తెరకెక్కడంతో ఆ ఎఫెక్ట్ దీని మీద ఎక్కడ పడుతుందో అనే టెన్షన్ ఉండడం కామన్. మొత్తానికి పుష్ప 2కి ప్రీ రిలీజ్ బిజినెస్ కలిసి వచ్చింది. సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ లిస్ట్ మరింత పెరిగింది. బడాబడా డైరెక్టర్ల సపోర్ట్ ఏం లేకుండా పాన్ ఇండియా స్టార్గా ఇమేజ్ కూడా వచ్చేసింది. తెలుగు హీరోల్లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి హీరోగా హిస్టరీ క్రియేట్ అయింది. ఇలా అన్నీ కలిసి వస్తున్న ఏడాది కాబట్టే వాయిదాలు లేకుండా పుష్ప 2ని డిసెంబర్ 6కి గ్రాండ్గా రిలీజ్ చేసేస్తున్నారు. మొత్తానికి ఇది ఏమాత్రం కలిసి వచ్చినా దేవర పుష్ప 2 రికార్డులు గేమ్ చేంజర్కి తట్టుకోలేని భారంగా మారేలా ఉన్నాయి.